పిఠాపురం నుంచి ఏపీలో ఎన్నికల వేళ ఎస్విఎస్ఎన్ వర్మ పేరు మారుమోగిన సంగతి తెలిసిందే ఆయన టీడీపీ నుంచి టికెట్ ని ఆశించారు అయితే అనూహ్యంగా అది పవన్ కి పొత్తులోకి వెళ్లిపోయింది ఆనాడు వర్మ అనుచరులు చేసిన హంగామా అంతా ఇంత కాదు నిరసనలతో మరొకసారి ఏపీని ఆకట్టుకున్నారు మొత్తానికి చంద్రబాబు సర్ది చెప్పడంతో వర్మ జనసేన గెలుపునకు పూర్తిగా సహకారం అందించారు ఇక ఎన్నికలు ముగిశాయి జనసేన భారీ మెజారిటీతో గెలిచింది అయితే వర్మకు ఇచ్చిన హామీ మాత్రం నెరవేరలేదు అని అంటున్నారు ఎమ్మెల్సీగా వర్మకు తొలి విడతలోనే ఛాన్స్ ఇస్తారని అనుకుంటే అది కాస్త కడప జిల్లాకు చెందిన సి రామచంద్రయ్యకు వెళ్లిపోయింది దాంతో వర్మ వర్గీయుల్లో నిరాశ మొదలయ్యింది మరొక వైపు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన ఆధిపత్యం ఎక్కువైంది ఇలాంటి ఉక్కబోతల నడుమ వర్మ తమ రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు పవన్ కంటే ముందు భారీ మెజారిటీతో పిఠాపురంలో గెలిచిన వారు వర్మ అది కూడా ఇండిపెండెంట్ గా దాంతో వర్మకు మంచి ఫాలోయింగ్ ఉంది ఈ నేపథ్యంలో పిఠాపురంలో తన పట్టు పోగొట్టుకోకుండా ఉండేందుకు వర్మ ఏకంగా అన్నా క్యాంటీన్ ని ప్రారంభించారు నిజానికి టీడీపీ కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ని ఆగస్టు పదిహేనున ఏపీ అంతటా ప్రారంభిస్తుందని ప్రకటించారు అప్పుడే పిఠాపురంలో సైతం డొక్కా సీతమ్మ పేరుతో కొన్ని క్యాంటీన్లను ఉప ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే హోదాలో పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారు అని ప్రచారం సాగింది అయితే పిఠాపురంలో తొలి అన్నా క్యాంటీన్ ని ప్రారంభించడం ద్వారా వర్మ తనదైన పొలిటికల్ స్టెప్ తీసుకున్నారా అన్న చర్చ సాగుతోంది ఈ విధంగా ఆయన జనసేనకు జలక్కిచ్చారా అన్న డిస్కషన్ కూడా సాగుతోంది పిఠాపురంలో వర్మాస్ కాఫియా ఫౌండేషన్ ద్వారా ఈ అన్నా క్యాంటీన్ ని ప్రారంభించారు అని అంటున్నారు ఇది ఆయన సొంత ఖర్చుతో ప్రారంభించారు దానిని ఎవరూ తప్పు పట్టేందుకు లేదు కానీ టైం టైమింగ్ తో వర్మ ఇలా చేయడం పట్లనే హాట్ హాట్ డిస్కషన్ సాగుతోందని అంటున్నారు ఒక విధంగా వర్మ పవన్ కి షాక్ ఇచ్చారా అన్న చర్చ కూడా సాగుతోంది అయితే అలాంటిది ఏమీ లేదని పేదలకు సాయం చేయడం కోసమే వర్మ ఇలా చేశారని ఆయన అనుచరులు అంటున్నారు ఏదేమైనా పేదలకు అన్నం మెతుకులు అందించడం మంచి విధానమే కాబట్టి ఇందులో రాజకీయాలు చూడకూడదు అని కూడా అంటున్నారు అయితే వర్మ వ్యూహం కనుక వేరేగా ఉంటే మాత్రం రానున్న రోజులలో పిఠాపురం లో హాల్ట్ పాలిటిక్స్ ని చూడవచ్చు అని అంటున్నారు